హై ఆల్ సో ఇప్పుడు దాకా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో ఆల్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లర్నింగ్ యాంగులర్ నోడ్ జావా స్క్రిప్ట్ వీటి మీద ఏమైనా డేటా డీటెయిల్స్ అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉండే కనుక కవర్ చేస్తాను సో నేను ఈ వీడియోలో ఏం చెప్తానంటే లాగింగ్ టూల్ లాగింగ్ టూల్ అంటే ఐటీ కంపెనీస్లో ఎక్కువ ప్రాజెక్ట్స్ లాగింగ్ టూల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎందుకంటే ఏదైనా అప్లికేషన్ మనం చేసినప్పుడు డెవలప్ చేసినప్పుడు సో దాని హిస్టరీ దాని లాగ్స్ అనేవి మనం మెయింటైన్ చేయాలి లాగ్స్ అంటే ఏంటంటే దాని ఈవెంట్స్ అన్ని చేంజెస్ జరిగినప్పుడు సో యూజర్ అనేవాడు వచ్చినప్పుడు క్రియేట్ చేసినప్పుడు అప్డేట్ చేసినప్పుడు డిలీట్ చేసినప్పుడు సో ఈ డీటెయిల్స్ అన్నీ ఎప్పటికప్పుడు లాక్ చేసుకోవాలి సో అన్నీ మనం డేటాబేస్లో లాక్ చేసుకోలేము ఎందుకంటే డేటాబేస్ అనేది వీటికి వీటికి కాదు ఈ లాగింగ్ అనేది ఎప్పుడన్నా ఏదైనా ఫెయిల్ అయినప్పుడు ఏదైనా సర్వర్ డౌన్ అయినప్పుడు ఏదైనా అప్లికేషన్లో లూప్ హోల్ ఉన్నా లేకపోతే ఏదైనా సడన్గా డ్రాప్ అయిపోయినా మనం వెంటనే ఈ లాగ్స్లోకి వెళ్ళి చెక్ చేసుకునే విధంగా మనం మెన్షన్ చేసుకోవాలి ఈ ప్రొడక్షన్లో ఈ ప్రస్తుతం అంత డెవాప్స్ ఓల్డ్ నడుస్తుంది డెవాప్స్లో విజిబిలిటీ బాగుంటుంది అండ్ పొటెన్షియల్ ఇష్యూస్ ఏమైనా తప్పులున్నా మనం ఈజీగా తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో చాలా ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి ఇదంతా పెద్ద ఎక్కువ డీటెయిల్స్ ఉంటాయి డెవాప్స్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను డిస్క్రిప్షన్లో మీరు చూడండి ఇంక్లూడ్ చేస్తున్నాను సో మీకు ఆన ఇన్ఫర్మేషన్ ఎక్కువ కావాలని డెవలప్స్ గురించి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ సో హ్యూమనల్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది ఎక్కువ లేకుండా సిఐసిడి అనేది ఇంప్లిమెంట్ చేసి అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనేది యూస్ చేసి ఆల్రెడీ చాలా అప్లికేషన్స్ అనేవి బిల్డ్ అయి ఉన్నాయి సో చాలా మినిమం ఇంటర్వెన్షన్ తోటి జరుగుతుంది సో ఇంటర్వెన్షన్ ఎప్పుడంటే ఎప్పుడైనా మనం కావాల్సినప్పుడు ఏదైనా మనకు కావాలి ట్రాక్ చేసుకోవాలి ట్రబుల్ షూట్ చేసుకోవాలన్నప్పుడే హ్యూమన్ ఇంటర్వెన్షన్ అనేది అవసరమయ్యేలాగా చేస్తున్నాము అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో చాలా ఉంటాయి ఈ రన్ టైమ్ టూలింగ్ అనేది మెయిన్ చాలా సబ్ క్యాటగిరీస్ ఉన్నాయి ఒకటి ఎక్సెస్ సర్వీస్ ఈ డెవలప్స్ వోల్డ్లో ఎక్సెస్ సర్వీస్ ఆర్కెస్ట్రేషన్ ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటంటే ఏదైనా సర్వర్ డౌన్ అయినప్పుడు వేరే సర్వర్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా ఉన్నప్పుడు అది కనెక్ట్ అయిపోయి మొత్తం అప్లికేషన్ ఎప్పుడు యూనో యూనో ఎక్కువ రన్ అయ్యేలాగా ఎక్కడ ఏమీ ఇంట్రప్షన్స్ లేకుండా ఉండేలాగా ఈ ఆర్కెస్ట్రేషన్ అనేది మెయింటైన్ చేసుకోవాలి సో ఆర్కెస్టేషన్ టూల్స్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉన్నాను సో మీకు కావాల్సినప్పుడు డిస్క్రిప్షన్ కింద డిస్క్రిప్షన్ లింక్లో ఆల్రెడీ మెన్షన్ చేశాను కాబట్టి మీరు యూస్ చేసుకోవచ్చు అండ్ మానిటరింగ్ ప్రతి అప్లికేషన్ మానిటరింగ్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎంతమంది లాగిన్ అయ్యారు ఒకవేళ ఎక్కువ మంది లాగిన్ ఎక్కువ స్పెండ్ వాడినప్పుడు వేరే వాళ్ళు లాగిన్ ఎక్కువ చేయలేరు ఎందుకంటే ఒక సర్టన్ రేట్ లిమిట్ అనేది ఉంటుంది ఆ రేట్ లిమిట్ కన్కరెన్సీ అని చెప్పి దాన్ని అంటారు సో అది రేట్ లిమిట్ కన్కరెన్సీ అంటే ఒక యూజర్ లేకపోతే ఒక క్లయింట్ ఎన్ని లాగిన్స్ ఆ లాగిన్స్ నంబర్ దాటకుండా ఆ లిమిట్ అనేది పెడతారు సో అప్పుడు వేరే యూజర్స్ వేరే క్లయింట్స్ అనేవో లాగిన్ అయ్యేలాగా దాన్ని చేసుకుంటారు అదంతా మనం మానిటరింగ్లో చేసుకుంటాము ప్రస్తుతానికి నేను ఈ వీడియోలో లాగింగ్ గురించి చెప్తున్నాను సో ఈ ఫోర్ చాలా ఇంపార్టెంట్ ఏ ప్రోడక్ట్కైనా ఏ ప్రాజెక్ట్కైనా ఎక్సెస్ సర్వీస్ ఆర్కెస్ట్రేషన్ మానిటరింగ్ అండ్ లాగింగ్ సో లాగింగ్ గురించి చెప్తే మెయిన్ చెప్పుకోవాల్సింది ఏం గురించి అంటే స్ప్లంక్ స్ప్లంక్ ఎస్పిఎల్ యూఎన్కే స్ప్లంక్ సో ఇది దీనికి మనం ఎక్కువ ఆర్గ్యూ చేయగలిగే స్ప్లంక్ అనేది బెస్ట్ టూల్ అని చెప్పి చెప్పచ్చు దీని దగ్గరలో ఏది లేదని చెప్పాలి ఇది ఒక లీడర్ ఈ ఈ ర్యాడార్లో ఈ కేటగిరీలో ఈ లాగింగ్ చేసే కేటగిరీలో యునో ఎందుకంటే ఈ లీడర్ అని చెప్పుకోవచ్చు చాలా రోజు చాలా ఇయర్స్ నుంచి స్ప్లంకే నడిపిస్తుంది మొత్తం అంతా అని సో అండ్ ఇట్స్ ఆల్సో కంటిన్యూయింగ్ టు డూ ఇట్ బెస్ట్ ఇందులో చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఆన్ ప్రమోసెస్లో వాడుకోవచ్చు శాస్ ఆఫరింగ్స్లో వాడుకోవచ్చు లేకపోతే ఆన్ ప్రెమీస్ ఆఫ్ ప్రెమిస్లో లేకపోతే రన్ చేసుకోవచ్చు ఈ డేటాబేసెస్లోంచి లాగ్స్ తీసుకోవచ్చు అండ్ ఇట్ ఈస్ అ ఇండస్ట్రీ స్టాండర్డ్ దాన్ని కరెక్ట్గా ఫాలో అవుతుంది ఎక్కువ ఎంటర్ప్రైజెస్ పెద్ద పెద్ద ఎంటర్ప్రైజెస్ పెద్ద పెద్ద కార్పొరేట్ లీడర్స్ అంటారు కదా వాళ్ళందరూ స్ప్లంక్ చాలా ఇష్టపడతారు ఎందుకంటే దానికి లాగింగ్ దాని గురించి ఎంతైనా పే చేయటానికి రెడీగా ఉంటారు స్టార్టప్స్ అయితే కనుక కాస్ట్ కొన్ని 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 ఎక్కువ ఫీచర్స్ కావాల్సినప్పుడు స్ప్లంక్ కొద్ది కాస్ట్ ఉంటుంది సో అందుకని చెప్పి చిన్న చిన్న స్టార్టప్స్ అవన్నీ అంతా ఇష్టపడవు స్ప్లంక్ని వాడటానికి ఈ కాన్సెప్ట్స్ అయినా ఈ స్కిల్స్ అయినా ట్రాన్స్ఫర్ చేయడానికి ఓపెన్ సోర్స్ ఆల్టర్నేటివ్స్ చూసుకుంటూ ఉంటారు ఈ చిన్న చిన్న కంపెనీస్ అన్నా లేకపోతే స్టార్టప్స్ అయినా లేకపోతే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ అన్ని స్ప్లంక్ని వాడతారు ఆల్మోస్ట్ చాలా కంపెనీస్ స్ప్లంకే వాడతారు నాకు తెలిసిన దాని ప్రకారం ఎందుకంటే దీనికి సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది ఫారమ్స్ బాగుంటాయి ఏమన్నా డిఫాల్ట్స్ రెడీ టు యూజ్ ఫీచర్స్ ఉంటాయి సో రెడీ టు యూజ్ ఫీచర్స్ ఉంటాయి ఇంకా ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా కన్ఫిగరింగ్ చేసుకోవచ్చు డాక్యుమెంటేషన్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది ఏదైనా వర్క్ కావాలన్నా ఏదన్నా డైరెక్ట్గా యూజ్ చేయాలన్నా కూడా ఈ స్ప్లంక్ అనేది వాడటం వల్ల చాలా హెల్ప్ అవుతుంది అండ్ ఈ కాంపిటీషన్ చెప్పాలంటే ఈ స్ప్లంక్ లీడర్ కానీ దానికి దగ్గరలో కూడా కాదు కానీ సో నెక్స్ట్ స్ప్లంక్ కాదు అండ్ ఏదన్నా ఇంకొకటి వాడదాం కాస్ట్ గురించి అయినా ఇంకేదన్నా గురించి అయినా అనుకున్నప్పుడు కొద్ది దగ్గరకు వచ్చేది దాన్ని ఏమన్నా టూల్ ఏంటంటే ఈఎల్కే స్లాక్ ఈ ఈఎల్కే స్లాక్ అనేది దగ్గరకు వస్తుంది కొద్దిగా ఈ మధ్య అది కూడా కొద్దిగా స్పీడ్ అవుతుంది కొద్దిగా దగ్గరికి వెళ్దాం చూస్తుంది బట్ ఇంకా ఎలాస్టిక్స్ యూనో ఈ ఎలాస్టిక్ సెర్చ్ దాంట్లో ఒక ఫీచరు ఇంకా లాక్స్ స్టాష్ అనేది అండ్ కిబానా అని చెప్పి ఉంది సో ఇలాంటి ఫీచర్స్ తోటి మనం ఈఎల్కే స్టాక్ ఉంది అండ్ ఏంటంటే చాలామంది ఏంటంటే ఏదైనా స్టార్ట్అప్ అయినా సరే ఇవన్నీ ఎక్కువ చార్జ్ ఇంకా లైవ్లో వాడటాకి ఇవన్నీ ఈఎల్కే స్టాక్ వాడతారు కానీ లాక్ సెట్స్ని మెయింటైన్ చేయడానికి కొద్ది డిఫికల్టీ ఉంది దీనివల్ల సో మోర్ అండ్ మోర్ అప్లికేషన్స్ అన్ని బోర్డింగ్ జరుగుతున్నాయి ప్రస్తుతానికి ఈఎల్కే స్లాక్లో సో ఈఎల్కే స్లాక్ వాడి నెక్స్ట్ సో దాని కాంపిటీషన్ని తట్టుకోవటం లేటెస్ట్ ఫీచర్స్ ఏమైనా ఉంటే దాన్ని అప్డేట్ చేసుకోవటం దాని ప్రకారమే ఈఎల్కే స్ట్రాక్ ఈఎల్కే స్లాక్ ఎన్నాళ్ళు ఉంటుందా అని చెప్పి మనకి అర్థమవుతుంది దాని చేసిన దాని ప్రకారం ఓకే సో ఈ ప్రకారం నేను చెప్పాలంటే లాగింగ్ టూల్లో స్ప్లంగ్ ఇస్ ద లీడర్ అండ్ దానివల్ల ఉన్న బెనిఫిట్స్ అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి ఓకే అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఇఫ్ విట్ ఎంట్ థ్యాంక్ యూ